హలో, రఘు హియర్. ఎవరు? ఇన్స్పెక్టర్. నాలాకెట్ట. నాలాకెట్టని మీకెలా తెలుసు? అవును, ఫోటో ఉందా? ఐసి ఇక్కడికి తీసుకొస్తున్నారా? వెరీ గుడ్. చిన్నపిల్లలను దొంగలించి వాళ్ళు అడుక్కోవడానికి పంపించే రౌడీ వీడు. వీడిని అరెస్ట్ చేసినప్పుడు ఈ లాకెట్ దొరికింది. ఇది నాలాకెట్టే, బట్ వీడికి ఏ విధంగా ఇది దొరికింది? చెప్పరా? చెప్తానయ్యా. అయ్యా, ఈ ఎస్టేట్ లో 5-6 ఏళ్లకు ముందు ఒక ఆయన ఒక కుర్రాడిని ఇచ్చి వాడిని తీసుకుపోమన్నారు. అందుకేం ఇష్టం అంటే ఆ కుర్రాడి దగ్గర ఉన్న ఈ లాకెట్ ని నన్ను తీసుకో అన్నారు. అయ్యా, ఆ కుర్రాడు అబ్బెవరో తెలియకుండా జైల్లో పుట్టాడంట. ఇక వాడిని పెంచే బాధ్యత వాళ్ళ పిన్నమ్మ తల మీద పడిందిట. అయితే ఆవిడ మూడు అందుకు ఒప్పుకోలే, ఆయనే ఆ కుర్రాన్ని నాకు ఇచ్చేశాడండి. అతగాడి పేరేమిటి? అతని పేరు మోహన్. అతని భార్య పేరు లక్ష్మి. నువ్వు పెంచిన కుర్రాడు అక్కడ? ఆ మొండి ఏదో బిచ్చం ఎత్తనని అల్లరి పెట్టి తప్పించుకున్నాడండి. ఈ హోటల్లో ఉన్నాడే వాడేనయ్యా వీడు, పేరు గోపి. ఈ అబ్బాయి అని అతను, ఈ పిల్లాడి దగ్గర లాకెట్ దొరికింది. 5 సంవత్సరాలు వాడిని పెంచానండి, నాకు అంతా గుర్తున్నాడండి. ఈ లాకెట్ చైన్ వాడిదేనండి. ఇక మీద వారి ముఖం కూడా చూడమ్మా. ఏం గోపి, నిన్ను నన్ను ఎంత అవమానించారమ్మా. అమ్మని తిట్టుకండి తిట్టుకండి అని నేను ఎంతో ఏడ్చాను, బతుమాలుకున్నాను, వినిపించుకోలేదు. అమ్మా, డాక్టర్ 8 గంటలకు రమ్మన్నారు, నీ వెళ్ళి మందు తెస్తానే. ఇది నీకు జ్ఞాపకం ఉందా? ఇది మీకు ఎలా దొరికింది? ఇది నా బిడ్డడు మెళ్ళ వేసి ఉంచానే. ఆ బిడ్డడు బ్రతికే ఉంటే నాకు అప్పగిస్తావా? ఈ అభాగ్యరాలికి అంత భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించలేదు. ఆ కుర్రాడు బ్రతికే ఉన్నాడు. బ్రతికే ఉన్నాడా? ఎక్కడ? నీతో ఉంటున్న గోపియే. గోపి నాతో ఉన్నా, మన బిడ్డ గోపి. నిజమేనా గోపి? నిన్ను మన్నించగల ఔదార్యం నాకు లేదు, కానీ గోపిని విడిచిపెట్టి నేను బ్రతకలేదు. మీ కొడుకు నన్ను ఆదరిస్తానంటున్నారు, అదే 10,000. కానీ వాడు నన్ను ద్వేషిస్తున్నాడే. ఈ విషయం నాకు ఎలా తెలిసిందనా? నీతో వాడు మాట్లాడేదంతా నేను విన్నాను. మీలాగే పౌరుషం అయిపోండి, మీరే నాన్నని తెలిస్తే మీ దగ్గరకు పరిగెత్తుకుని వస్తాడు. వాడు నా దగ్గర ఉంటున్నంత కాలం నా దుఃఖాలన్నీ మరిచి కొంచెం ప్రశాంతంగా ఉంటాను. నేనే వాడిని మీ దగ్గరికి తీసుకొస్తాను. వాడు నీ కోసం మళ్ళీ ఇక్కడికి రాకూడదు. భయపడకండి, వాడికి నేను కంటపడను. వాడి జీవితానికి అతి శ్రేయస్కరం. అమ్మా, అమ్మా. హాస్పిటల్ పెద్ద క్యూ, నుంచో నుంచొని కాళ్ళు నొప్పెట్టేశాయి. గోపి, ఇంకోసారి అమ్మా అని పిలువు. అమ్మా ఇంకొకసారి. అమ్మా ఇంకొకసారి. అమ్మా ఇంకొకసారి. అమ్మా గోపి ఇంకోసారి, ఇంకోసారి పిలు బాబు, ఇంకోసారి. నోరారా అమ్మా అని పిలు. అమ్మా ఇంకొకసారి కమ్మగా అమ్మా అని పిలు. అమ్మా ఇంకోసారి అమ్మా అమ్మా అని పిలవనా? వద్దు గోపి, నీ నోరు నిప్పెడుతుంది, గొంతు ఎండిపోతుంది. ఇన్నాళ్ళుగా నువ్వు అమ్మా అని పిలుస్తున్నప్పుడల్లా నా గుండెలు పిండినట్టు అయ్యేది. ఇప్పుడు నువ్వు అమ్మా అని పిలుస్తుంటే నా హృదయంలో అమృతం పోసినంత ఆనందం కలుగుతుంది రా గోపి. గోపి గోపి ఇంకమ్మా ఏడుస్తున్నా.
నువ్వు మీ నాన్నింటికి వెళ్ళిపోతే నేను ఏడవకేం చేసేది నాన్న? అవును గోపి, నేను తీసుకుపో.